కాశ్మీర్ లో సోమవారం రికార్డు స్థాయిలో మంచు కురిసింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఇదే రికార్డు అని అధికారులు చెబుతున్నారు. హిమపాతం ఎక్కువగా ఉండడంతో పలు విమానాలు రద్దయ్యాయి. మంచు పేరిట పోవడంతో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. మంచు ఎక్కువగా కురవడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్ లో ఏర్పాటు చేసిన సభకు ఏర్పాట్లలో ఆటంకాలు ఎదురవడమే ఇందుకు కారణం. జోడో యాత్ర ముగింపు సభ సజావుగా సాగేదేలా అని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీనగర్లోని షేర్ ఈ కాశ్మీర్ స్టేడియంలో ముగింపు సభ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాహుల్ జెండా ఎగురవేసి అక్కడి నుంచి స్టేడియంలోకి ర్యాలీగా వెళ్లాలని ముందుగా నిర్ణయించింది. అయితే మంచు ఎక్కువగా కురవడంతో ర్యాలీ నిర్వహించడం సాధ్యం కాదేమో అని పార్టీ నేతలు సందేహిస్తున్నారు. మరోవైపు జోడో యాత్ర ముగింపుకు సభకు వివిధ రాష్ట్రాలకు చెందిన 12 పార్టీల నేతలు హాజరు కానున్నారు. అయితే జాతీయ రహదారి మూసేయడంతో రోడ్డుపై పేరుకుపోయిన మంచు కారణంగా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో సభకు వచ్చే నేతలకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. కొంతమంది ప్రయాణాలు మానుకునే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు చెప్పారు. కాశ్మీర్లో సోమవారం రికార్డు స్థాయిలో మంచు కురిసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే రికార్డు అని అధికారులు చెబుతున్నారు. హిమపాతం ఎక్కువగా ఉండటంతో పలు విమానాలు రద్దయ్యాయి. మంచు పేరుకుపోవడంతో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్లో ఏర్పాటు చేసిన సభకు ఏర్పాట్లలో ఆటంకాలు ఎదురవడమే ఇందుకు కారణం.